రాముడు క్యారెక్టర్ గురించి ఇది నేను కామెడియన్ కాబట్టి కామెడీగా మాట్లాడాలని చెప్తున్నాను నన్ను అడిగారు నవ్వుతారేంటండి yes yes ఆ సార్ బాబు గారేనా కాదు కాదు సాయిబాబు గారు పర్సనల్ గా ఇంటికి వచ్చి బ్రహ్మానంద గారు మీరు మీ హైట్ మీ ఒడ్డు పొడుగు మొత్తం అంత మనిషి సాక్షాత్ ముమ్మూర్తుల శ్రీరాముడికి మీరే अला का ब्रह्मानंद गारू तिप्पड़ क्यारेक्टर अगर गहुक दी पैस्थिंद अना तपी बुद्धिज्ञान इंका माटता विंटरा अच्छी आना अट्लांटार आईना हलो सभा संप्रदाय अदेना अध्यक्ष अड्रस अध्यक्ष एवरि मोहन बाबू गारु सभा मर्याद पाटी अद्यक्ष मोहन बाबू गारी गौरव బతుక్కి నేను మాట్లాడడానికి వీలేదండి వాళ్ళు ఏం చెప్తే అదే కాదు కాదు అదే చెప్పాలి సార్ ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు అది చెప్పాలి వద్దు సార్ ఓకే వద్దు ప్రొసీడ్ వద్దు చెప్పండి సార్ వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి అది మోహన్ బాబా ఎక్స్ వైజ్ గారికి పెద్దలకు అంటారు అది వస్తాను 950 గుదిలేరు నన్ను ఇప్పుడు అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళేసరికి 11 బావ అవుద్ది बैठक नुन कार्यकनवर असल एवड़ का इद्त इकड़ी वे बैच उबी अय्या अद्यक्ष वारी पादाल नमस्कार वारी दईवल्लाजु इन मुखल माटे अवकाश कल महानुभावड़वरि माटू आयना माटू इंदाक ఆయన మొట్టమొదటి పుట్టిన రోజు గురించి దాస నారాయణరావు గారు చెప్పేటప్పుడు ఆయన ఒక చాలా అందరం తిట్టుకున్నామండి ఆయన ఎవరు ఆయన దాగడు ఎవరు దాగనివ్వడు ఆయన నిద్రపోడు ఎవరు నిద్రపోరు ఇప్పుడు పరిస్థితి కూడా అదే ఆ పుట్టిన రోజు దగ్గర నుంచి ఈ పుట్టిన రోజు పరిస్థితి కూడా అదే 10 అవుతుంది అందరికీ టైం అయ్యింది గ్లాసులు కడుతునే టైం ఆయన ఇక్కడే కూర్చోబెట్టారు భోజనాలే లేవు అక్కడ భోజనం వండిన వాళ్ళు మొత్తం కొన్ని వేల మందికి భోజనం రెడీ అయ్యింది వాళ్ళ ఇంటి దగ్గర ఆ భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్నోళ్ళల్లో కూడా ఏ తొందరగా అయితే బాగుంటారా బాబు గబుక్కుని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చని ఆ భోజనం మామూలుగా ఉండదులేండి నాకు తెలుసు అది అందువల్ల ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు కొంచెం నువ్వు మాట్లాడవా నన్ను పంపించడం ఎంత దుర్మార్గం ఆలోచించడం ఒకసారి అయినా సరే నా బతుకు నాది మాట్లాడమంటారు నా ఇష్టం వచ్చేసే మాట్లాడతాను 11 నేను లెక్చరర్ గా పని చేశా గంట సేపు మాట్లాడతా నేను బెల్లు కొడితే గాని దిగను మీరు దిగిపోండి అని ఇప్పుడు అంటే గాని నేను దిగను దిగిపోమని రెండు రకాల చప్పట్లు ఉంటాయి ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు రెండు దిగిపోమని కొట్టే చప్పట్లు ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇది ఆనందంతో కొట్టే చప్పట్లు అని ప్రతి అనుకున్నాడు అనుకోండి వీడి దగ్గరు ఒక ఆయన మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు ఎంతసేపు మాట్లాడతాడురా బాబు ఇంత పుస్తకం ఒకటి రాసుకొచ్చాడు చదువుతున్నాడు 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 చదువుతున్నాడని అంటే వాడన్నాడు ఒరే పుస్తకం అయిపోగానే అతను దిగిపోతాడు కరెక్టే ఇంకొకడు ఉన్నాడు పక్కన అడి దగ్గర పుస్తకం ఉండదు ఎప్పుడు వదులుతాడో తెలియదు ఇలాంటి వాళ్ళని కాసుకోవాలి మనం తప్పదు పిచ్చి పిచ్చిగా ఇది మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీళ్ళు మొదట ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా మాట్లాడాలి అందరి గురించి మాట్లాడాలి పెద్దవాళ్ళు ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఏదో కమిడియన్ కదా అని కోతిలా మాట్లాడితే కుదరదు కాబట్టి ముందు అందరినీ పెద్ద ఈరోజు అల్లు రామలింగయ్య గారు అల్లు రామలింగయ్య గారు అని చెప్పగానే నేను పర్టికులర్గా ఒక హాస్య నటుడిగా ఒక ఉళ్ళంతా పులకరించేంత ఆనందం వేస్తుంది అనుకున్నాడు అదే ఈయనే కావాలనుకున్నాడు అందుకే భాగవతం అంత పలికించేది వాడు రామభద్రుడు అనే పలికిన భావపడుకున్నట్టు అని ఆయన అంటే నాకు తెలిసిన వాళ్ళు ముక్కలు చెప్తుంటే నాకు బిగ్గా వింటున్నారు అంటాడు ఈయన నేను చెప్పే నాలుగు ముక్కలా
మన ఓపిక దీనికంటే చాలా గొప్పదని చెప్పడం. ఏది ముట్టుకుంటే, ఏది చెప్తే, ఏ అక్షరం స్పష్టంగా అంతటి విద్వత్తు ఆ భగవంతుని ప్రసాదించాడంటే తల్లి ఆయన అంటాడు నిన్ను కన్నది కానుపు రామ అని. జరిగింది నోరు తిరక్క ఫ్రెష్ మీట్ అన్నదానికి ఫ్రెష్ మీట్ అన్నారు అనుకుంటాను, బట్ ఇట్స్ ద ఫ్రెష్ మీట్. యా నాకు ఈ పాత్రలు చాలా చేశాను ఇంత ముందు, కాకపోతే ఇందులో గెటప్ మారింది. పూర్వం పాత్రలు చేసినప్పుడు ఈ పురోహితుల క్యారెక్టర్స్ చేసినప్పుడు విభూది పెట్టుకుని బొట్టు పెట్టుకుని అట్లా ఉండేది, కానీ ఇందులో ఈ పాత్ర విషయంలో చాలా కేర్ తీసుకున్నారు డైరెక్టర్ గారు. ఎలా అంటే అది రొటీన్గా ఉన్నట్టు ఉంటుందండి, కొంచెం నామాలు ఆ తర్వాత పంచకట్టు వీటన్నిటిలో కొంచెం ఈ ఆహారంలో కొంత తేడా రావాలనేటువంటి అభిప్రాయంతో ఈ క్యారెక్టర్ చేయడం. తర్వాత దీనికి ముందు అసలు విగ్గు పెట్టారు, విగ్గు పెడితే కొంచెం ఏజ్డ్ లుక్ ఒకటి కనపడుతుందని, తర్వాత బ్రాహ్మణ్యం ఎక్కువ డామినేట్ చేస్తుందేమో. అంటే ఈ క్యారెక్టర్ ఇందులో ఏంటంటే నయనతారకు బీటు కొట్టే క్యారెక్టర్ కాబట్టి వీడు కూడా కొంచెం అందంగా ఉన్నానని ఫీల్ అవ్వాలి, లేకపోతే చేయలేడు ఆ పని. జనరల్గా మనవి మనం ఎంత దరిద్రంగా ఉన్నాం, అమ్మాయి బీటు కొడితే మనల్ని మాత్రం ఎక్కడ లవ్ చేస్తుంది అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి హెయిర్ స్టైల్ ఇలాగే పెట్టి వెనకాల పిల్లకి తగ్గించారు. సో ఆ క్యారెక్టర్లోనే ఆ క్యారెక్టరైజేషన్కి ఆయన తీసుకునేటువంటి శ్రద్ధ మాత్రం ఇందులో ప్రత్యేకంగా కనపడి సక్సెస్కి రీజన్ అయింది. మీ బాధ నాతో, మీ బాధ నాతో చెప్పుకుంటే ఎలాగా అదే మాకి ఛాన్స్ లేదు కదా, మీకు ఉండదు అనుకోండి ట్రై చేస్తాడు. అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పోకిరి సినిమా నుంచి. పోకిరి సినిమాలో ఇలియానాకి బీటు కొట్టడం, ఇలియానాకి 3/4 వేసుకుని వెళ్ళి చాలా అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారంటానికి లైవ్ ఉదాహరణ పోకిరి క్యారెక్టర్. దాంతో ఇప్పుడు ఇలాంటి ఈ కొంచెం ఏజ్ మళ్ళిన వాళ్ళు హీరోయిన్స్ బీటు కొడితే ఎలా ఉంటుంది అనేది అసలు ఆలోచనే కొంచెం నవ్వు వచ్చేటట్టు ఉంటుంది. దానితోడు బ్రహ్మానందం నయనతారకు బీటు కొడుతున్నాడు అనగానే మనం పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా నవ్వుతారు. దానిలోంచి తీసుకెళ్ళిపోయి ఎక్కువ సక్సెస్ చేయించాలి. కిక్ అసలు యాక్ట్ చేసేటప్పుడు మూడ్ లో ఉండాలి తప్పండి, తర్వాత క్యారెక్టర్స్ ప్రభావాలు పట్టడం, ప్రవాహంలో కొట్టుకుపోవడం అట్లాంటివి ఉండదు. ఇప్పుడే టిఫిన్ చేసినట్టున్నారు కదా మీరు, ఏంటి మీనాకి రెండు సార్లు వర్కౌట్ అయింది? ఏం వర్కౌట్ అయిందండి, బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఆంధ్ర సిక్స్ ప్యాక్ విషయంలో మరి ఎంత అద్భుతంగా రాశాడంటే కోన వెంకట డైలాగు, ఆ పొట్ట పుట్టుడు వాడేనా అని అడిగితే ఆడు చెప్తాడు ఆవిడ అంటే అంటే పొట్ట పొట్ట అని విన్నానంతా, మేము చేస్తున్న ఉద్యోగం ఏంటి పౌరోహిత్యం, కూర్చొని చేసే ఉద్యోగం, ఇప్పుడు ఇక్కడ పొట్ట ఉండదేంటి, ఆ మాటకు వస్తే వీళ్ళందరూ సిక్స్ ప్యాక్లా అంటాడు, ఒక్కొక్కడు డ్రమ్ములు వేసుకుని ఉంటారు ఆ సినిమాలో మీరు చూస్తే. సో దానికి అలా మ్యాచ్ అయ్యేటట్టు డైలాగ్ రాయటం కూడా అద్భుతమైన సెటైర్ అది. ఉన్నాయండి ఈ సినిమాలో మాత్రం రెండు చోట్ల విపరీతంగా అదే సేమ్ రెస్పాన్స్ థియేటర్ ఆల్సో. ఎట్లా అంటే ఒకటి ఎంఎస్ నారాయణ్ని కుర్చీలో కూర్చొని లోపలికి వెళ్ళి నమస్కారం సార్ అంటే తలిపేయండి అంటాడు, తలిపేసి వచ్చేలోపు లైట్ ఆరిపోతే కింద కూర్చుని మళ్ళీ కట్ చేస్తే చేతిలో గన్ ఉంటుంది అక్కడ చచ్చిపోయి ఉంటాడు. అప్పుడు ఎక్స్ప్రెషను అయిపోగానే ఇమీడియట్గా దానికి ఒక 5-6 టేక్లు అయింది. అంటే చూడగానే జనరల్గా ఎప్పటికైనా ఇట్లా వచ్చేసి లైట్లు ఆరిపోయి ఇక్కడ వెళ్ళగానే ఈ మైకులు ఎండిపోయి గన్ను చేతిలో ఉండి ఎవడో ఒక డెడ్ బాడీ ఉండి నువ్వే చెప్పావంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్ప్రెషన్ కావాలండి నాకు అన్నారు డైరెక్టర్ గారు. అన్నప్పుడు సరే ఏదో అది మా దృష్టిలో పెట్టుకుని చేస్తే మొత్తం ఎంటైర్ యూనిట్ నవ్వుతూనే ఉన్నా. ఓకే అదొకటి. నెంబర్ 2 స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆత్మ నన్ను వెంటాడుతుంది అనేది ఆ ఎంఎస్ నారాయణ చాలా అద్భుతంగా పోషించారు దాన్ని. ఆయన అక్కడ అక్కడ దాకా వచ్చి నేను అక్కడ కూర్చుని నా కష్టం చెప్పుకుందాము శిష్యుడు కదా అని, పాపం ఒరే చారి
నా కర్మ ఇలా తగలేడిందిరా, ఇలా అయిపోయింది, నేను పెంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, ఎలా వెళ్తావు అంటే వీళ్ళందరూ తప్పించుకుని వెళ్తావు అంటే ఆత్మ నీతో పాటు వచ్చేసింది అంటాడు. ఎలా వస్తుంది అంటాడు, వాటికి ఆ పాస్పోర్ట్లు లేకపోతే వీసాలు ఏం అక్కర్లేదు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఎట్లా పడితే అంటే వెనకాల పడండి. సరే అనుకునేలోపు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని వాయిస్ని పడు వచ్చింది. తెల్ల వార్లు అని నేను చెప్పినప్పుడు ఒక 5-6 సార్లు ఎన్టీఆర్ నవ్వుతున్నావు. అసలు అంటే ఈ వీడికి లైఫ్లో ఎంత హింస పెట్టిందో ఆత్మ అనేది ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ ద్వారా తెలియాలి. ఎందుకంటే వెళ్ళాను సేవ చేయించుకుంటాడు, మందు కావాలంటాడు, అవి కావాలంటాడు, ఎలా రా బాబు అని లేచేటప్పుడు